హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన చిట్టి బంగారు తల్లి. ఈరోజు వీడియో ఏంటంటే, మా వదిన అలాగే షన్ను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏమేమి చూసాము, ఎక్కడికి వెళ్ళాము అన్నది వ్లాగ్ చేసి పెడుతున్నాను. ఈరోజైతే స్నో కింగ్డమ్కి వెళ్ళిన వ్లాగ్ అయితే మీరు చూడొచ్చు, అలాగే మూవీకి కూడా వెళ్ళాము. వ్లాగ్ అయితే కంప్లీట్గా చూసేయండి, మీరు తప్పకుండా ఎంటర్టైన్ అవుతారు, అలాగే కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసేయచ్చు. వ్లాగ్ కంప్లీట్గా చూసేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఫ్రెండ్స్, మేమైతే స్టార్ట్ అయిపోయామండి 3:30 ఆ టైంకి. లంచ్ అయిపోయిన తర్వాత కూల్గా స్టార్ట్ అయ్యామన్నమాట. షన్ను ఎప్పటి నుంచి అడుగుతుంది, మా శ్రీ కూడా అడుగుతున్నాడు ఎప్పటి నుంచో. ఏఎంబి మాల్కి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఓపెనింగ్ సూన్ అని పెడతారు కదా, సో వెళ్దాం వెళ్దాం అంటే ఇప్పటికైతే షన్ను అలాగే వదిన వచ్చారు కదా. సో ఇప్పుడైతే వచ్చేసాం స్నో కింగ్డమ్కి. బాగా చిన్నపిల్లలకైతే సెట్ అవ్వదండి, చాలా వణికేస్తారు. సో మా విన్నుని తీసుకెళ్ళలేదు లోపలికి. వదిన అలాగే మా వారు విన్నుని ఆడిస్తూ ఇక్కడే బయటనే ఉన్నారు. మేమైతే టికెట్స్ తీసుకుని లోపలికైతే వెళ్తున్నాము. పెద్దవాళ్ళకి 750, అలాగే చిన్నపిల్లలకి 650 అనమాట. స్నో కింగ్డమ్తో పాటు దాంతోపాటుగా 45 మినిట్స్ 4D మూవీ ఇండివిజువల్ చైర్తో పాటు మూవ్ అవుతుందన్నమాట. దానికైతే మేము తీసుకోలేదు, కాకపోతే ఉంది ఇక్కడ అట దాంతోపాటు తీసుకోవచ్చు. 50 రూపీస్ మాత్రమే ఎక్స్ట్రా అండి, బట్ మేమైతే తీసుకోలేదు. మేమైతే ఎంటర్ అయిపోయాం. లోపలికి ఎంటర్ అవ్వగానే జస్ట్ ఇక్కడైతే ఫోటోషూట్స్, చిన్న చిన్న పార్టీస్ లాంటివి చేసుకోవచ్చు అనమాట. బయట జస్ట్ మామూలు నార్మల్ టెంపరేచర్ లాగా కొద్దిగా కూల్గా ఉంటుంది. మేమైతే అక్కడ వెయిట్ చేయలేదు, మేమైతే డైరెక్ట్గా లోపలికి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళి వెళ్ళగానే వెళ్ళైతే గేమ్స్ స్టార్ట్ చేశారు, బాగా ఎంజాయ్ చేశామండి వాళ్ళతో పాటు. నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను, కాకపోతే ఫొటోస్ ఎక్కడ మిస్ చేయకూడదు కదా. సో వాళ్ళు ఆడుకుంటూ ఉంటే నేను ఫొటోస్ తీసేస్తున్నాను ఇక్కడ, అలాగే నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. మీరు వీడియో ఎక్కడ మిస్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి, మీరు కూడా బాగా ఎంటర్టైన్ అవుతారు. కానీ చిన్నపిల్లల్ని, బాగా చిన్న వయసు పిల్లల్ని, 3 ఇయర్స్ పిల్లల్ని అట్లా తీసుకెళ్ళకండి, అసలు ఈ చలికైతే తట్టుకోలేరు. బట్ మేమైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం చిన్నపిల్లలతో పాటు. పెద్దవాళ్ళు కూడా, మా శ్రీ లాంటి వాళ్ళతో పాటుగా పెద్దవాళ్ళు కూడా వెళ్తే బాగుంటుంది, ఎందుకంటే పిక్స్ తీసుకోవచ్చు చక్కగా, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు పెద్దవాళ్ళు కూడా. Yes, DJ. Oh,
సో స్నో కింగ్డమ్లో ఇలా ఎంజాయ్ చేసామండి. లోపల వాళ్ళు వెళ్ళమనేంత వరకు, ఐ మీన్ శ్రీ అండ్ షన్ను చాలు అత్త వెళ్దాము అమ్మ చాలు ఇంక వెళ్దామనేంత వరకు ఎంజాయ్ చేసాము. బాగా వాళ్ళతో పాటు నేను కూడా బాగా ఎంజాయ్ చేస్తాను. సో ఇక్కడ విన్ను అయితే బయట ఫోటోషూట్ తను పిక్స్ తీసుకుంది అనమాట. సూపరు, తను కూడా బాగా ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత మూవీ టైం అనమాట. దానికంటే ముందు డిన్నర్ టైం కదా, డిన్నర్ ఫినిష్ చేసేసిన తర్వాత ఇలా ఐస్ క్రీమ్ కోసం మ్యాజిక్ కొనుక్కు వచ్చేసాము. తన మ్యాజిక్ అయితే చాలా బాగా చేశాడండి, శ్రీ ఎంజాయ్ చేశాడు. అఫ్ కోర్స్ ఐస్ క్రీమ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. దానికంటే ముందు శ్రీకి ఇలా మ్యాజిక్ చేసి చూపించాడు అనమాట, తను బాగా అనిపించింది. సో మ్యాజిక్ అయిపోయిన తర్వాత మాకు ఐస్ క్రీమ్ తెచ్చిచ్చేసాడు. అది రోస్టెడ్ ఆల్మండ్ ఐస్ క్రీమ్, చాలా బాగుంది, చాలా టేస్ట్, చాలా అయితే బాగుంది. ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసేసాము. ఆ తర్వాత మూవీ టైం, దానికి లాస్ట్లో కోన్ అయితే ఇచ్చానండి ఐస్ క్రీమ్ పడదని చెప్పి. సో అదైతే అది ఎంజాయ్ చేస్తుంది. సో ఇక్కడ ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేయడం అయిపోయింది, మూవీ కూడా స్టార్ట్ అయిపోయిందండి. మేము మూవీ చూసే మూవీ PS2 అనమాట. మూవీ స్టార్ట్ అయింది. ఇక్కడ మా చిట్టి తల్లి స్టెప్స్ లైటింగ్ చూస్తూ స్టెప్స్ ఎక్కుతూ దిగుతూ దాని హడావుల్లో అయితే అది ఉంది. మేమైతే మూవీ చూస్తున్నాము. మూవీ అయితే చాలా బాగుందండి. మూవీ కూడా కంప్లీట్ అయిపోయింది. మూవీ అయిపోయి మేము ఇంటికి వెళ్ళేటప్పటికి 11 అయ్యిందనమాట. ఈ రోజు అయితే ఇలా గడిచింది. సమ్మర్ స్పెషల్ వదిన అలాగే షన్ను వచ్చిన సందర్భంగా శ్రీ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు కదా స్నో కింగ్డమ్ అని. సో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు, వాళ్ళతో పాటు మేము కూడా బాగా ఎంజాయ్ చేసేసాం. మాతో పాటు మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు కదండి, బాగా ఎంటర్టైన్ అయ్యిందా ఈ వ్లాగ్, మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే మరిన్ని మంచి మంచి వ్లాగ్స్ కోసం మన చిట్టి బంగారు తల్లి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.